అందరికీ నమస్కారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య పొదిరి అప్పారావు గారు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతి ఆచార్య అరుణ్ కుమారి గారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆచార్య డి విజయలక్ష్మి గారు కార్యక్రమంలో పాల్గొంటున్న ఆచార్య దార వెంకటేశ్వరరావు గారు పమ్మి పవన్ కుమార్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వామ్యం చేయడానికి ముందుకొచ్చిన బయోటెక్ ఫార్మా కంపెనీ చైర్మన్ తెలుగు భాష అభిమాని సాహితీ ప్రియులు శ్రీ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు అలాగే తెలుగు అకాడమీ భాగస్వామ్యంతో కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నా సంతోషించాను తెలుగు అకాడమీ యొక్క డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు అలాగే ఈ యొక్క తెలంగాణ తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రావు గారు అలాగే మన తెలుగువాడు చిన్న వయసులో అత్యున్నతమైన డెక్కర్ శిఖరాలను అధిరోహించినవాడు మన పేరుగాంచిన యొక్క శాస్త్రవేత్త శ్రీ సతీష్ రెడ్డి గారు ఇంకా అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు చాలా సంతోషం నాకు భాష మీద అభిమానం ఉన్న సంగతి తెలుసు ఎందుకంటే అందరికీ భాష ఉగ్గుపాలతో అమ్మ నేర్పిన భాష చేతి వేళ్లతో నాన్న చూపిన భాష పుట్టుకతోనే మన జీవితంతో కనవేసుకున్న మాతృభాషను గౌరవించి భాషాభివృద్ధే ఆశగా భాష ఉన్నతే శ్వాసగా ముందుకు సాగడం మన యొక్క ప్రతి ఒక్కరి కర్తవ్యం అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నా దీంట్లో భాగస్వాములు అవుతున్న అందరికీ నా హృదయపూర్వక అభినందన ముఖ్యంగా జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష అనే పేరిట ఈ అంతర్జాతీయ అంతర్జాత వెబినార్ను నిర్వహిస్తున్న హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ మరియు తెలుగు అకాడమీ అదేవిధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భాషా ప్రేమికులందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నేటి పరిస్థితుల్లో మరెంతో అవసరమని చెప్పని నేను భావిస్తున్నాను భూమండలంలో జీవిస్తున్న ప్రతి మనిషికి జాతికి సమాజానికి మాతృభాషే జీవనాడి గతంలో ప్రజల జీవన ఉనికిని బట్టి వారి మాతృభాష అని చెప్పేవాడు ఇలా మన సంస్కృతి మన సాంప్రదాయాలకు జీవన శైలికి మరింత సూక్ష్మంగా చెప్పాలంటే మన అస్తిత్వానికి మన భాష పట్టుకొమ్మ భాషను బట్టే జాతిని గుర్తిస్తారు కాలగమనంలో సరిహద్దులు మారిన మాతృభాషలు మాత్రం మారలేదు మరిచి ఉండవచ్చు కొంతమంది వలస పాలన వలన ఆ ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం వలన ఈ భాష నిరాధించబడి ఉండవచ్చు మన ప్రజా సంగీత సాహిత్య నాట్య ఆచారాలు పండుగలు సాంప్రదాయాలు విజ్ఞానము వృత్తులు వారసత్వం లాంటి వాటిని సంరక్షించుకోవడం మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే వీలవుతుంది శిశువు మొట్టమొదటిసారిగా తన యొక్క భాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు తనలో ఉన్న అనుకరణ అనే సమాజ ప్రవృత్తితో తన చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకునే భాషే మాతృభాష ఉగ్గుపాల నుంచి ఒక బిడ్డ కోసం తల్లి పాట పాడేందుకు వీలైన భాషే మాతృభాష మనిషి పుట్టినప్పటి నుంచి మాట్లాడిన భాష తన చుట్టూ ఉన్న సంస్కృతి తాను పెరిగిన వాతావరణం తాను చూస్తున్న ప్రకృతి తన చుట్టూ ఆవరించుకొని ఉన్న సమాజం తన వాళ్ళు ఆచరిస్తున్న సదాచారాలు సంస్కృతి తాను ఎదుగుతున్న క్రమంలో అనుభవంలోకి వచ్చిన రాజకీయ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఇలా అన్నిటినీ మాతృభాషతోనే చేసుకుంటారు ఎవరైనా తనదైన ప్రపంచం చుట్టూ నిండుకొని మనల్ని అట్టి పెట్టుకొని ఉండేదే మాతృభాష మన విద్యారంగంలో ఉద్యోగ నిర్వహణలో పరిశోధన రంగంలో మన నుండి మనది కాని భాష జొరబడి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అయినప్పటికీ మన ఎదుగుదలలో మనకు తెలియకుండానే అంతర్గతంగా మనల్ని ముందుకు నడిపేది మనదైన భాష మాతృభాష మనం మనసారా మాతృభాషతో ఆలోచించి పరభాషతో నడుస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం ఆయన గుమ్మ సామేశ్వరరావు రచయిత చెప్పాడు అన్య భాష నేర్పుట అవసరము కాని మాతృభాష నెప్పుడు మరువరాదు తల్లి భాష మూలధనమనుట నిజము తెలిసి మెరగమేరు తెలుగు బాల అని చెప్పి విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు మన ఆచార్య అప్పారావు గారు చెప్పారు ఏమని నేను తెలుగులో ఆలోచించి ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొని ఆ తర్వాత మాడుతూ ఉంటానని ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే నేను మాట్లాడుతున్న భాష మీ ఎదురుగా ఉండుంటే నేను మీకు వెంటనే నేరుగా అంది ఉండేది మీ ఎదురుగుండా నేను నేను ఈ యొక్క అంతర్జాలం ద్వారా మా మీకు చేరడానికి కొంత సమయం పడుతుంది గృహతగా ఆలోచించండి అదేవిధంగా వేరే భాషలో మా వేరే భాషలో పరిశోధన చేయాలంటే వేరే భాషలో మీరు మీ యొక్క అవసరాలు ప్రకారం దాన్ని వాడాలంటే ఆలోచించడం మాతృభాషలో సంభాషించడం ఇతర భాషలో కొంత తేడా కొన్ని సెకండ్సే కావచ్చు నేను మాట్లాడింది మీరు వినడానికి సమయం కానీ ఆ నేరుగా అనుకోండి సెకండ్స్ కూడా అవసరం అంత తేడా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మాతృభాషను నేర్చుకోవాలి నా ఉద్దేశం అయితే మాతృభాషలో మాట్లాడాలి మాతృభాషలో చదవాలి మాతృభాషలో పరిపాలన సాగాలి మాతృభాషలో అన్ని రకాలైన సూచికలని ఉండాలి మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడం అంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదు ఎవరెన్నైనా భాషలు నేర్చుకోండి ఈ విషయంలో ఆకాశమే హద్దు అని నేను ప్రతి సందర్భాలు చెప్తూ ఉంటాను ఆకాశమే హద్దు ఎన్ని భాషలు కావాలంటే అన్ని భాషలు నేర్చుకోండి కానీ మాతృభాషను మీ రక్తంలో నింపుకోమని ఎవరైతే మాతృభాష నేర్చుకుంటారో వారి ఇతర భాషలు కూడా అదే స్థాయిలో నేర్చుకొని నిష్ణాతులు కాగలరని పరిశోధనలు చెబుతున్నాయి దీన్ని మనం గమనించాలి మీ వైస్ ఛాన్సలర్ మీ ఉప కులపతి గారే చెప్పారు కదా ఇప్పుడు నేను నా సొంత అనుభవాన్ని చెప్తూ ఉన్నాను కదా ఎంత ఉన్నత స్థాయికి చేరిన నేను ఆంగ్లంలో ప్రసంగిస్తున్నానని మీరు అందరూ రోజు అనుకుంటూ ఉంటారు హిందీలో మాట్లాడుతున్నాను కూడా అనుకుంటూ ఉంటారు కానీ ముందు నేను ఆలోచించేది మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో తప్పనిసరి చేసి ఉన్నత విద్యలో తెలుగును కూడా ఒక విషయంగా ఉంచితే అమ్మ భాష మనుగడలో ఉండగలదు రాజ్యాంగంలో పొందుపరుచుకున్నట్టు మాతృభాషను రక్షించుకుంటూ అన్య భాషలు నేర్చుకోవడం ఉత్తమం ఈ విషయాన్ని అందరూ పాలకులు పాలితులు అందరూ గమనించాలి ఈ సందర్భంలో అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాజంచు సకించు ఆదుడా చావ వేటికి రా అన్నాడు ళేజీ నారాయణరావు గారు ఎంత గట్టిగా చెప్పాడు చూడండి అందులోని అంతర్ధాన్ని మనం పట్టించుకోవాలి ఇది అంతరార్థం ఏంటి ఆంగ్ల భాషలో విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం సరికాదు నాలుగేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే ఫలితాలను గమనిస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది పన్న రెండు వేల పదిహేడు వరకు నోబుల్ బహుమతి శాంతి పీస్ ప్రైజ్ మినాయించి పొందిన వారిలో తొంభై శాతం పైగా వారు మాతృభాషలో విద్యను అభ్యసించిన వారి బోధించే దేశాలకు చెందిన వారి ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి ఆదాయం గొప్పగా ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే అందులో ముప్పై తొలి ముప్పై దేశాలు అత్యధిక చోట్ల వారి మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందని స్పష్టమైంది మీరు ఇప్పుడు ఈ ఆర్థికంగా ముందుకు వెళ్ళినవి ఉన్నాయి కదా దేశాలు ఫ్రాన్సు జర్మనీ ఇంకా చిన్న దేశాలు కొన్ని పెద్ద దేశాలు కొన్ని ఈవెన్ రష్యా చైనా మన పురుగున్న చైనా పెద్ద దేశం ఆర్థికంగా శక్తి వాళ్ళ బా బోధన మాతృభాష ఆ దేశాల్లో మాతృభాషకే ఎక్కువ గౌరవం దక్కుతుంది వీటన్నిటిని మనం సరిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి విదేశాల నుంచి నాయకులు వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రులు వచ్చి మన ప్రధానమంత్రిని కలిసినప్పుడు లేదా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని కలిసినప్పుడు ఇకొక చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడరు వాళ్ళకి పక్కన తర్జుమా చేసే మనిషి ఉంటారు వాళ్ళ భాషలో మాడతారు తర్జుమా జరుగుతూ ఉంటుంది దానికి కొంత సమయం పడుతుంది అయినా కూడా ఇదే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏ అమెరికానో బ్రిటన్ లాంటి దేశాలను పక్కన పెడితే మిగతా అందరు కూడా వాళ్ళ వాళ్ళ మాతృభాషలో మాడడానికి ఇష్టపడతారు ఎందుకు మాతృభాషను ప్రోత్సహించాలా మాతృభాషలో మాట్లాడడం మనందరికీ తృప్తినిస్తుంది గౌరవాన్ని ఆత్మ గౌరవానికి సంకేతం మాతృభాష అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు ప్రపంచ వేదికల మీద నేను అప్పుడు అప్పుడప్పుడు ఉంటాను ఇంగ్లీష్లో పిహెచ్డీ చేసినట్టు యొక్క ఆ దేశ అధినేతలు కూడా ఇరాన్ అలాంటి దేశాల వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చినప్పుడు ఆంగ్ల భాషలో పరిజ్ఞానము బాగా ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ సొంత భాషలో మారుతూ ఉన్నారు మాతృభాషలో తరజుమా జరుగుతోంది ఏంది దీని అర్థం ఈ విషయాన్ని మన దేశం గమనించాల్సి ఉంది మన అందరం కూడా గమనించాల్సి ఉంది ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజల భాష మనకు రావాలా సో నేను అందుకే చెప్తూ ఉంటాను న్యాయస్థానాల్లో మాతృభాష పాఠశాలల్లో మాతృభాష పరిపాలనలో మాతృభాష జనానికి వచ్చిన భాష కరెక్టర్ జనానికి వచ్చిన భాష మాడాలి లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాష మాడాలా ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలి అందుకే పరిపాలనా భాషగా మాతృభాష ఉన్నారు ఏ మాతృభాష అంటే ఆ రాష్ట్రం గుర్తించిన అధికార భాష ఇప్పుడు తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు ఉన్నారు ఎందుకు దాని ఉద్దేశం ఏంటి అధికార భాష అంటే ఆ రాష్ట్రం యొక్క ఎక్కువ మంది మాడే మాతృభాష ఆ మాతృభాషను ప్రోత్సహించాలనేది ఉద్దేశం దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది ఆధునిక పరిశోధన చేయడానికి ఇంగ్లీష్ తప్పనిసరి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడం మంచిది నేర్చుకోండి నేర్చుకోవాలి కానీ అదే తప్పనిసరి అనుకోవద్దు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణల సామర్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి ఏటా నివేదిక ఇచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాబితాలో మొదటి నలభై యాభై స్థానాల్లో ఉండే తొంభై శాతానికి పైగా దేశాలు మాతృభాషలోనే తమ మొదటి విద్యా విధానాన్ని ఉపయోగిస్తాయి జాంబియా టాంజనియా ఘన ఇంకా అనేక ఆఫ్రికా దేశాలు నేను కూడా వెళ్ళాను ఇవన్నీ ఇప్పుడు మాతృభాషలో విధానం మొదలుపెడుతున్నాయి ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు వలస పాలితులు ఆ వలస పాలకులు వాళ్ళ దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళ భాషను రుద్దారు జనం మీద కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించారు కాబట్టి సో మాతృభాషలో మరుగున పడిపోయి ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు మాతృభాషను మళ్ళీ ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు అంతెందుకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పలు సందర్భాల్లో విజ్ఞాన శాస్త్రాన్ని సైన్స్ మాతృభాషలోనే బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా దీనివల్ల చిన్నారులో సృజనాత్మక సృజనాత్మకత పెరుగుతుంది విజుగీషు ప్రవృత్తి పెరుగుతుంది అని చెప్పారు పాఠశాల స్థాయిలో పిల్లలు చూపించే సృజనాత్మకతే వారి భవిష్యత్తుకు పునాది అవుతుంది ఇన్నోవేషన్ ఇప్పుడు మనం ఆడుతున్నాం కదా ఇన్నోవేషన్లు ఇంటర్వెన్షన్లు ఇవన్నీ మనం సొంత ఆలోచన మాతృభాషలో వచ్చినంతగా ఇతర భాషలు అంత సులభంగా రావు ఈ సృజనాత్మకత మాతృభాష వల్లనే సాధ్యమని కూడా ఆయన చెప్పాడు కలాం గారే చెప్పారు ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న మేధుస్వామి అనాథరే కూడా తన మాతృభాష తమిళలోనే ఇంటర్మీడియట్ వరకు చదివినందునే విజ్ఞాన శాస్త్రం సాంకేతిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవడం సాధ్యమైందని చెప్పారు ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర సమయం లేదు మీ సమయం కూడా నేను తీసుకొని తెచ్చుకోవాలి మీరు రెండు రోజులు చర్చిస్తున్నారు జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతటి గొప్ప మాధ్యమో అర్థమయ్యేలా చెప్తా ఇవన్నీ చూస్తే విద్య ఉద్యోగము ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మాత్రమే కాదు మనలో చైతన్యాన్ని జ్ఞాన సముపార్జన తృష్ణను రగిలించాలి తృష్ణ సాధికారతను పొందేందుకు దోహదపడాలని నేను తరచుగా చెప్తూ ఉంటాను ఈరోజు కూడా నొక్కి చెప్తూ ఉన్నాను జ్ఞాన సముపార్జనతో పాటు ఆత్మీయత అనురాగాలు ప్రేమ అభిమానాలు చూపించడంలో కూడా మాతృభాష ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి దూరంగా ఉన్నప్పుడు మన భాష మాడేవాళ్ళు తల్లి భాష మాడేవాళ్ళు కనబడితే తెలియకుండానే మనలో ఒక ఆత్మీయతాభావం వస్తుంది అది చోటు చేసుకుంటుంది సహజం అది అప్పుడు మన పలకరింపు మాతృభాషలోనే కొనసాగుతుంది మాతృభాష దాంతోపాటు మన ప్రాంతంలో ఉండే మాతృభాష యొక్క యాస ఆ యాసలో మాడితే వెంటనే ఒక రకమైన ఆత్మీయత మన ఎదురు వాళ్ళు ఎవరైనా ఏం ఏమయ్యా బాండా అంటారు మామూలుగా అటు ప్ర ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాండలి కాని ఉంటాయి మామూలుగా అవన్నీ మనుషులని కలుపుతాయి కలుపుతాయి మాతృభాషకు వర్తమానాన్ని భవిష్యత్తును క్రియాశీలకంగా ప్రోత్సహిస్తూ మనల్ని విశ్వవ్యాప్తంగా నడిపించిన నడిపిస్తున్న మాతృభాష తీరుతెనులను క్రోడీకరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి వహించగలిగిన పద సంపద వ్యాకరణాంశాలు వాక్య విన్యాసము ప్రత్యేక పదజాలం పుష్కలంగా సమృద్ధిగా ఉన్న రోజున మాతృభాషను సాంకేతికతకు విజ్ఞానానికి మరింత దగ్గర అవుతాయి ఆ దిశలో పరిశోధనలు జరగాల్సి ఉంది మళ్ళా తిరిగి పాత పదాలు మనం ఏవైతే వాడేవాడమో వాటిని మనం తిరిగి ఉపయోగంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ మధ్యలో చొప్పించిన పదాల్లో సరైన పదం మనకు అనిపించకపోతే వాడడంలో లేదు రైలు అంటే రైలు వాడు నష్టం బస్సు అంటే బస్సు వాడు అంతటితో బస్సు కానీ అసలు మన భాష వదిలిపెట్టకూడదు భాష వినీలాకాశంలో ప్రతి పదము ఒక నక్షత్రం ఈ మాట నేను కాదు చెప్పేది యునెస్కో యొక్క నినాదం ఇది యునెస్కో దాని వెనకున్న ఆలోచనలోని ఆర్ద్రతను మనం అంతా అర్థం చేసుకోవాలి ఒక పదాన్ని మనం మన భాషలో పోంగొట్టుకుంటే ఆ పదానికి ఉన్న భావన లేదా ఆ పదంతో ముడిపడిన వస్తువు కానీ మన సమాజం నుండి కనుమరువకిపోద్ది కాబట్టి ఆధునిక సమయంలో ప్రతి భాషలోని ప్రాచీన అంటే ఆధునిక పదాలని అంటిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆధునిక అవసరాలకు అనుగుణంగా మన మాతృభాషని మలుచుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో తప్పు లేదు క్లిష్టమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విజ్ఞాన పదాలను సరళీకృతంగా మార్చుకోవాలి ఎప్పటికప్పుడు మన ఆలోచనలో మన భాష పట్ల అభిమానాన్ని దాచుకుంటూ ఉంటే మనకు తెలియకనే మన భాష ఎదుగుతుంది భారతదేశం అనేక భాషల నిలయం ఇక్కడ ఉన్నవన్నీ మాతృభాషలు ప్రపంచాలు మరి ఎక్కడే లేవు ఇంత గొప్పగా భాషా సమైక్యతను కాపాడుకుంటున్న దేశం కూడా మనదే ఈ ఈ నేపథ్యంలో మాతృభాష అభివృద్ధికి ఒకరినొకరు సహకరించుకోవాలి మాతృభాష జీవద్భాష స్వరూపుణి శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో పరిపాలన న్యాయ రంగాల్లో ప్రచార ప్రసార మాధ్యమాల్లో విద్యారంగంలో కుటుంబంలో మన పరిసరాల్లో మన మాతృభాష వినియోగం తగ్గుముఖం పడితే ఆ భాష ఆ సంస్కృతి అంతరించే ప్రమాదం లేకపోలేదు అందుకని మాతృభాషను ఉపాధి రంగంలో భాగస్వామ్యం చేయడం చాలా 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 అవసరం ఆ దిశగా ఇటీవల కాలంలో అడుగులు పడుతున్నాయి దానిని గుర్తించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు వేసుకొని పరిశోధనలు చేయించండి దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దిశగా మన మాతృభాషని వృద్ధి చేస్తూ ప్రపంచ పటంలో ముందుండాలి సాహిత్య సృజనకు మాత్రమే మాతృభాష అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం అలా కాకుండా వివిధ రంగాల అవసరాలను తీర్చగల సమర్థవంతమైన భాషగా ధీటైన భాషగా తీర్చిదిద్దిన నాడు ప్రతి భాష జీవద్భాషగా నిలదొక్కుంటుంది మాతృభాష పరిశోధనలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇది విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు వాళ్ళ యొక్క పని దాని గుర్తించి మీరందరూ మాతృభాష ప్రేములుగా మీ రంగాల్లో మాతృభాష వినియోగానికి జీవన ఆధారాలను అవసరాలను తీర్చిదిద్దే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా సాధనంగా మార్చే ప్రయత్నం నిరంతరం చేయండి మీ విద్యార్థులకు మాతృభాష పట్ల పరిపూర్ణ అవగాహన కలిగించి ముందుకు నడిపేందుకు మీరు సరైన సమయం అని చెప్పి గ్రహించండి రోజు రోజుకు అంతరిస్తున్న పదాలను వెతికి పట్టుకొని సంభాషణలో వ్యాసంగంలో పాఠ్య గ్రంథాల్లో వాటి చేర్చే భాషను జాగ్రత్తపరచండి పెద్ద బాల శిక్ష చదవండి రామరామ శతకం చదవండి వేమన శతకం చదవండి సుమతి శతకం చదవండి నారలవారి మాటలు నారల వెంకటేశ్వర మాటలు ఒకసారి మళ్ళా పరిక పరికించండి అలాగే కాళోజీ నారాయణరావు గారు చెప్పినవి దాసరథి గారు చెప్పినవి ఆ తర్వాత ఆధునిక సాహిత్య సినిమా రంగాల్లో వస్తున్న మార్పులను గమనించి పాత తరంలో ఏ విధంగా భాషను ఉపయోగించి హృదయాలను అత్తుకునే విధంగా పాటలు రాసేవాళ్ళు మాటలు రాసేవాళ్ళు ఆ పాటలు ఆ మాటలు మనందరినీ ఆనంద డోలికల్లో ఎలా మునిగించేవో ఒకసారి గుర్తు చేసుకోండి సాంకేతిక రంగాల్లో నిపుణులుగా మారుతున్న విద్యార్థులు మాతృభాష పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ పరిజ్ఞానాన్ని సామాన్యులకు కూడా చేరువేయడం వీలవుతుంది చాలా సాంకేతిక అంశాలకు తెలుగు పదాల సృష్టి కానీ ఉన్న పదాల వ్యాప్తి కానీ సరైన స్థాయిలో జరగలేదు అలాంటి అంశాల మీద దృష్టి పెట్టండి అప్పుడెప్పుడో శ్రీ కాశీనాథ్ నాగేశ్వరరావు గారు మన ఆంధ్ర పత్రికా వ్యవస్థాపకులు నైట్రోజన్ నత్రజన్ అని ఆక్సిజన్ని ప్రాణవాయువు అని ఫోటోంత శిశును కిరణజన సంయోగ కిరణజన్య సంయోగ క్రియ అంటూ పద సృష్టి చేశారు అందరూ దాన్ని అంగీకరించారు కిరణజన కిరణజన్య సంయోగ క్రియ ఎంత చక్కగా ఉంది చెప్పండి కిరణ కిరణాలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు అనేక పదాలు ఆ విధంగా వస్తున్నాయి నాగేశ్వరరావు గారు అంటే వారికి అమృతాంజన్ మనకు గుర్తు అమృతాంజన్ పదం అందరూ అదే వాడుతున్నారు అని ఇంగ్లీషులో కూడా అమృతాంజనమే దానికి వేరే మన భాషాంతరం చేయాల్సిన అవసరం లేదు వాడుకని బట్టి భాష వ్యాప్తి చెందుతుంది దాన్ని అంగీకృతం పెరుగుతుంది నువ్వు వాడకకుండా సిగ్గుపడితే మొహోట పడితే తెరవదేమో అని నువ్వు అనుకుంటే తెరవకుండానే పో అన్ని రంగాల్లో ఇలాంటి మరెన్నో సాంకేతిక సృష్టి జరగాలి ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకు ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అంటున్నాం సోషల్ డిస్టెన్స్కి మనం ఏం పెట్టాం పేరు ఇప్పుడు సురక్షిత దూరము అని సామాజిక దూరం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ నుంచి సామాజిక దూరం అంటే వేరే అర్థం కూడా వస్తుంది సమాజంలో కొంతమంది దూరంగా పెట్టేవాడు అలాంటి అర్థం రాగుడు దానికి ఏంటి ఇప్పుడు సురక్షిత దూరము అలాగే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండండి ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్లు లేవు అవసరం లేదు అందుకని మీరు ఇళ్లలోనే ఉండండి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి మనం కూడా చూస్తున్నాం బాగానే ఉంది దానికి క్వారంటైన్ ఏంది అసలు పదవినంగానే ఒక రకమైన మనసులో చూస్తుంది దానికి మామూలుగా స్వీయ నియంత్రణ సురక్షిత దూరం పదాలు ఎంత బాగా అర్థం అవుతాయని నా రోజు వాడి చూడండి అందరికీ అర్థమవుతాయి అర్థం కావని మనం అనుకుంటున్నామంటే మనకు అర్థం కాదా ముందు కాబట్టి దయచేసి ఇలాంటి వాటిపై పరిశోధన చేయాలి మంచి పదాలు పాత పదాలు వెలికి తీయాలి ఉన్నాయి ఈరోజు ఇక్కడ మన భాషా ప్రియులు సావతి ప్రియులు వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన తెలుగు భాష సమృద్ధికి చాలా కృషి చేస్తున్నాడు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మాతృభాష యొక్క వ్యాప్తికి దాని పరిపుష్టికి మరింత ప్రయత్నాలు చేయాలా వాళ్ళ ఆదాయంలో కొంత భాగం దీనికోసం ఖర్చు పెట్టాలా అప్పుడే ఆ జీవితం సార్థకమవుతుంది ఇప్పుడు కాశీనాథ్ నాగేశ్వరరావు గారి గురించి ఎందుకు అనుకుంటున్నాం మనం ఆయన చేసినట్టు యొక్క మనకి ఇచ్చినట్టు యొక్క కానుక లాంటిది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అప్పారావు గారిని మనం ఉన్నాం ఇంకా అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ ఆంగ్ల భాషలో మాడగలిగిన వాళ్ళే సామర్థ్యం ఉన్నవాళ్ళే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంలో తమ విజ్ఞానంతో ముందుకు వెళుతున్న వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఎవరికి వాళ్ళు మా మన యొక్క మాతృభాష పైన కానీ రుచి చూపిస్తే ప్రధాని నుంచి స్థానిక నాయకుడి వరకు భాష మళ్ళా తిరిగి వెలుగుతుంది తిరిగి వెలుగుతుంది సహజమైన వెలుగుంది దానికి దానికి మనం వేరే భాష వ్యామోహంలో పడిపోయి దానికి కొంత వేసాం కొంత మసి కూసాం ఆ మసిని తొలగించి నుసిని కసితో మళ్ళీ మనం మాతృభాష పట్ల ప్రేమను చూపించాలి మాతృభాషను ప్రోత్సహించమంటే ఇతర భాషలను ఎగి చేయడం ఎగిరి చేయడం కానీ వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఇదేనే లేదు మన అమ్మ మీద మనకు ప్రేమ అంటే అర్థం ఇతర అమ్మలందరిని అందరిని వ్యతిరేకిస్తామనే మన అమ్మమ్మ మీద మనకు ప్రేమ అది సహజమైంది అలాగే మన భాష మీద మనకు ప్రేమ అభిమానం దాని వ్యాపకానికి దాని రూపకానికి అందరం సహకారం చేయాలి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి చేస్తే సాధ్యం అవుతుంది నేను ఆ మధ్య ఒకరోజు మా మిత్రుడికి నేను మిత్రుల కుటుంబాలతో కూడి మధ్య ఈ అంతర్గ నా యొక్క అభిప్రాయాలను వాళ్ళతో పంచుకుంటున్నాను మనోగతం అనే పేరుతో ఫేస్బుక్ మనోగతం అని పెట్టాను దానికి మనోగతం అని మనసులో ఉన్న భావాలని ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అని ఆయన భాషలో పెట్టాడు ఇక్కడ భాషలో సో మనసులో ఉండే భావనను తెలియజేయడానికి అన్నప్పుడు నేను చెప్పాను ప్రజలందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరూ మీ భాషతో పాటు ఇంకొక భాష నేర్చుకోండి తప్పులేదు అది ఆలోచన అట్టుండాలి మీ భాషతో పాటు మీ భాషను వదిలి కాదు ఇది అర్థం చేసుకోండి అదేవిధంగా మీరందరూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి అని చెప్పని కొంత ఆలోచనలు తీసుకురామని చెప్తున్నాను ఒకరోజు అందరం ఇక్కడ ఉండే పెద్దలతో సహా అందరం మీకు యాజంద్ర ఉపరాష్ట్రపతి గారు ఈ స్థాయిలో ఇంత చిన్న సలహా అని అందరం ఒక్కరోజు ఒక పుస్తకం అక్కడ పక్కన పెట్టి ఉదయం సాయంత్రం వరకు మనం తిరిగే పనులు మనం చేసే పనులు మనం ఆడే ఆట పాడే పాట లేదా మాట్లాడే విషయం చూసేవి వీటన్నిటిలో పక్క వాళ్ళతో వేరే భాష మాడకుండా మాతృభాషలో మాడే ప్రయత్నం చేయండి ఏ ఏ సందర్భాల్లో మాతృభాషలో మాడమో పక్కన రాసుకోండి పుస్తకంలో బాగా ఒకరోజు ఎస్ ఇప్పుడు కొంత ఇంత ముందు దానితో పోలిస్తే కొంత ఖాళీగా ఉన్నాం అందరూ ఖాళీగా లేరు పని ముద్ర పని ముదురు కావాలా అందరూ పనులలో నిమగ్గం కావాలా లైఫ్ షుడ్ గో ఆన్ ఎకానమీ షుడ్ మూవ్ ఆన్ బట్ ఆ ప్రక్రియలో దీన్ని కూడా ఒక చిన్న కార్యక్రమంగా మనం పెడితే ఎలా ఉంటుందో ప్రయోగం చేసి చూద్దాం అంతే అంతేం బలవంతం కాదు దీని నేను రాజ్యాంగబద్ధంగా అందరికీ ఒక రకమైన అధికార పూర్వకమైన యొక్క పత్రాన్ని జారీ చేయడం లేదు ఫర్మాన ఇవ్వడం లేదు ప్రయత్నం చేస్తే వస్తుంది ప్రయత్నాలు చేయడము మనం అప్రయత్నంగానే ఇతర భాషలు ఎక్కువగా మాడుతున్నాం లేదు దొరకలేదు పదం మాడతాం నేను ఇప్పుడు అప్పుడు మాడుతూ ఉంటాను మాడుతూ మాడుతూ హిందీలోకి వెళ్ళిపోతాను హిందీలో సరైన పదం దొరకపోతే తెలుగు పదాన్ని వాడేస్తాను అక్కడ హిందీ భాషలో ఉపన్యాసంలో కూడా అందరూ సంతోషిస్తుంటారు ఎందుకంటే తెలుగు పదం సంస్కృతానికి కూడా దగ్గర ఉంది కాబట్టి సులభంగా అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఆ తర్వాత అక్కడ కొద్దిగా కష్టం అనిపిస్తానికి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాను ఇంగ్లీష్ ఒకటి కష్టం అనిపిస్తే హిందీలోకి వస్తుంటారు భాష దేశం ఉండవల్ల దాని ఉపయోగం దానికి ఉంది కానీ అసలు భాష మీద పట్టు ఉంటే ప్రేమ ఉంటే పట్టు ఉంటే నీకు ఇష్టమైతే కొద్దిగా కష్టమైనా వచ్చే నష్టం ఏమీ లేదు లాభమే అనే విషయాన్ని అందరూ కూడా ఈ సందర్భంగా ఈరోజు మీరందరూ ఒక మంచి విషయం ఏదైతే ఉందో జ్ఞాన సముపార్జన మాధ్యమం వేదాలు నేను ఇందాక చెప్పే చిన్న చిన్న పెద్ద బాలశిక్ష విజ్ఞానం పెరగద్ది మీరు చదివి చూడండి నేను చెప్తుంటే కొంత సార్ పెద్ద బాలశిక్ష సార్ చదవండి రా బాబు ముందు పెద్ద బాలశిక్ష చదివే పెద్ద క్లాసు చదవకపోయినా మా తాత ఊరికి పెద్ద అయ్యాడు అందరికీ సలహాలు చెప్పేవాళ్ళు మా ఆవిడ వాళ్ళ తాత వెంకట సుబ్బానాయుడు ఆ చుట్టుపక్కల ఊరిలో ఎవరికైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు నేను తర్వాత విచారించాను అప్పుడు అంత లేదు అంత ధైర్యం కూడి చదివాడు అనుకోవడానికి తర్వాత విచారిస్తే పెద్దగా చదువుకోవాలి ఆయన పెద్దవాళ్ళ శిక్ష బాగా చదువుకున్నాడు పెద్ద నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాడు కానీ విజ్ఞానం పెరిగింది సో మనం కూడా మన దేశంలో మన సాహిత్యంలో మన జ్ఞాన సంపద విజ్ఞాన సంపద ఉంది దాన్ని బయటకు తీయాలి మన పుట్టుక మొదలుకొని పెరిగిన ప్రకృతిలో ఎన్ని రూపాలు అన్నిటిని వ్యక్తపరచడానికి ఉన్న మాటల మూటలను తలెత్తుకొని పరిశోధనలను ప్రారంభించాలి ఇది నా సలహా మీ అందరికి కూడా సామాజిక సాంస్కృతిక అవసరాలను తీరుస్తూ వివిధ రంగాల్లో అలవోగ్గా ఉపయోగించబడుతూ కుటుంబాలు అందరూ కలిసిమెలిసి సంభాషించుకున్న రోజున మాతృభాషలకు స్వర్ణయుగం అని నేను భావిస్తాను అలాంటి స్వర్ణయుగం మన మాతృభాషకు సంక్రమించాలని కూడా మనసారా ఆశిస్తున్నాను ఈ విషయంలో ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులు ముందుకు రావాలి తమ పిల్లలను ఇంట్లోనైనా కనీసం మాతృభాషలో మాట్లాడేలా చొరవ తీసుకోవాలి పిల్లలను కూడా మాట్లాడేప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు ఏమని నాన్న ఇంగ్లీషులో చెప్పి మమ్మీ డాడీ అను అమ్మా అంటే లోపల నుంచి వస్తుంది ఎందుకు ఆ విధంగా మనం ఒక వ్యామోహం ఇదేదో మాతృభాషలో మాట్లాడి తక్కువ అని తక్కువ కాదు నేను ఎంత చెప్పాను దేశ అధ్యక్షులే ప్రధానమంత్రులే రాష్ట్రపతులే విదేశాంగ మంత్రులే విదేశాలకు వెళ్ళినప్పుడు మాతృభాషలో మాట్లాడుతూ ఉన్నారు మన ప్రధానమంత్రి ఎక్కువగా మన భాషలోనే మాట్లాడుతూ ఉండరు ఎక్కువ ఎందు దాదాపు ఎక్కడా అంగీకారం లేకపోవడం ఆయనకి ప్రపంచ గుర్తింపు రాకపోవడం లేదే ప్రపంచంలో వాళ్ళకి బాగా గుర్తింపు పొందిన కొద్దిమంది నాయకుల్లో ప్రధానమంత్రి కూడా ముందు అగ్రశ్రేణిలో ఉన్నాడు కదా భావం ముఖ్యం భాష లో భావాన్ని వ్యక్తం చేయాలంటే పునాది నీకు మాతృభాష నుంచి వస్తుంది అందుకని రేపటి తరాలకు కూడా అమృతమైన మాతృభాష అందరికీ అందాలా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా దీంట్లో ఉంది ప్రాథమిక విద్య మాతృభాష సరిగేట్టుగా చూడాలా ఇతర భాషలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలా తప్పనిసరిగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారికి అరుణ్ కుమార్ గారికి విజయలక్ష్మి గారికి తెలుగు అకాడమీ వారికి అందరికీ నేను పేరు పేరు నా అభినందనలు తెలియజేస్తున్నా చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ దిశలో ముందుకు వెళ్ళండి మరింతగా విశ్వవిద్యాలయాలు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కార్యక్రమ నిర్వాహకులకు పాల్గొంటున్న అందరికీ వీక్షిస్తున్న పాఠకులకు అలాగే పత్రికలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు నేను పత్రికను కోరేది ఒకటే దయచేసి ప్రజలకు అనుసంధానంగా భాష తెలియజేసే అవకాశం మీకుంది అందుకని మీరు ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి తెలుగు భాషలో మంచి పరిశోధనలు చేసి మీరు కూడా కొత్త కొత్త పాత పదాలతో ముందు కొంగొత్త పాత పదాలతో ముందుకు రండి జనానికి వాటిని గుర్తు చేయండి అప్పుడు మరింతగా భాష అభివృద్ధి చెందుతుంది భాష అభివృద్ధి చెందితే మీ పత్రికల యొక్క మనం కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి భాష వస్తే కదా పత్రిక దొవడానికి భాషే రాలేదనుకోండి రాబోయే తరానికి అంతటితో మీ తరం అంటే మన తరం ప్రస్తుతం తరం అయినట్టు అయిపోతుంది అందుకని తరతరాల వ్యాప్తికి మనందరం కూడా కలిసి కొట్టుగా మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ సదస్సు విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్